వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు జ్యోతిష రత్న, జ్యోతిష విద్వాన్, సంఖ్యాశాస్త్ర శిరోమణి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు ఉన్నారు. 38 సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అండ్ మేరియన్ న్యూమరాలజిస్ట్లో అనే బుక్ కూడా ఆయన రాయటం జరిగింది. పేర్లు పెట్టే విషయంలో కావచ్చు, లేదంటే మీ జన్మ సంఖ్యకు సంబంధించి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ బుక్ మీరు తీసుకోవచ్చు. గతంలో దావుద్ గారు చాలా విషయాలు ప్రెడిక్షన్ చేసి చెప్పడం జరిగింది. అంటే ఈ కరోనా లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని, అంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు సీఎం అవుతారని, అండ్ క్యాపిటల్ విషయంలో కూడా ఈ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా గతంలో ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇండియా ఏ విధంగా ఉండబోతుంది, అండ్ ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారి జాతకం ప్రకారం కనుక మనం చూసుకుంటే అసలు ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు మనం దావుద్ గారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, అవర్ లీడర్, అందరినీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక్క తాటి మీదకి తీసుకురాగలిగిన ఒక ఏకైక లీడర్ నరేంద్ర మోడీ గారు. ఆయన గారి డేట్ ఆఫ్ బర్త్ 79/9/1950. అంటే ఆయన బర్త్ నెంబరు 8, డెస్టినీ నెంబరు 32. 8 అంటే అడ్మినిస్ట్రేషన్. చాలామంది మహానుభావులు డేట్ ఆఫ్ బర్త్ 8 ఉంటాయి, 8, 17, 26. డెసిషన్ నెంబర్ 32 ఈజ్ ఏ మాస్టర్ నెంబర్, ఇంటెలెక్చువల్ నెంబర్, ఇంటెలిజెన్స్ నెంబర్, మెర్క్యూరీ నెంబర్. అందువల్లనే ఆయన ఈ స్టేజ్కి వచ్చారు. ఆయన గారిది నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి, అది జలతత్వ రాశి. వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రానికి నేమ్ స్టార్ట్ అయ్యేది ఎంతో స్టార్ట్ అవ్వాలి. అంటే ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే నక్షత్ర ప్రకారంగా పేరు పెట్టారు నరేంద్ర మోడీ. ఇంతకాలం నుంచి కూడా ఆయన గారిని నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అనేవాళ్ళు. నరేంద్ర మోడీ అన్న తర్వాత చాలా బాగా ఉంది. ఈ మధ్యన అంటే ఈ కొద్ది కాలంగా, ఒక 6-7 మంత్స్గా నరేంద్ర మోడీ తీసేసి అందరూ మోడీ గారు, మోడీ గారు అంటున్నారు. మోడీ అనేది 4 అక్షరాల పేరండి, 4 అక్షరాల పేరు, ప్లస్ దాని నెంబర్ కూడా అంత బాగాలేదు. మోడీ ఎం అనే అక్షరము సింహరాశి కిందకు వస్తుంది. సింహరాశి అనేది అగ్నితత్వ రాశి. అంటే ఆయన ఒరిజినల్ తత్వం జలతత్వం. ఇప్పుడు పిలిచే పేరు, అంతకుముందు నరేంద్ర మోడీ గారు అంటే అది జలతత్వంకే వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన పేపర్లో కూడా, నేను ఆ మధ్యన హిందూ పేపర్లో కూడా చూశాను, మోడీ అని అంటున్నారు. ఇది ఇలా రాయటం వల్ల ఇది సింహరాశి కిందకు వస్తుంది. సింహరాశి అనేది అగ్నితత్వ రాశి. అందువల్ల ఈ జలతత్వానికి అగ్నితత్వానికి అంత మంచిది కాదు. అందుకే నేను చెప్తున్నాను, బిడ్డ పుట్టగానే ఒక మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీ బిడ్డకు పేరు పెట్టుకోండి. ఆ పేరుతోనే పిలవండి, కట్ చేసే పేర్లు పిలుచుకోవద్దు. అప్పుడే బిడ్డ చాలా బాగా భవిష్యత్ పైకి వస్తారు. ఎప్పుడైతే ఈ మోడీ గారు అని పిలవటం మొదలుపెట్టారో అప్పుడు నుంచి కొంచెం మన దేశంలో ఈ కరోనా లాంటిది రావటం, అంటే ఈ మధ్యన మొదలుపెట్టారు కరోనా. జనవరి ఆ ప్రాంతాల నుంచి వచ్చింది, మార్చిలో ఎక్కువగా వచ్చింది. ఈ కరోనా రావటం వల్ల మన ఫైనాన్షియల్ స్టేటస్ కొంచెం ఇబ్బందిగా తయారైంది. చాలా ఇండస్ట్రీస్ పడిపోయినాయి, చాలా మూతపడ్డాయి. ఆ తర్వాత అన్నిటికీ మించి ఈ మధ్యన చైనా మన బార్డర్లోకి రావటం, మనకి మన సైనికుల మీద తిరగబట్టడం, మన పాపం మన కర్నల్, మన రాష్ట్రం సంబంధించిన ఆయన కూడా చనిపోవటం, ఒక 20 మంది చనిపోవటం జరిగింది. ఇది పాపం ఆయన గారికి చాలా బయటికి చెప్పుకోలేకపోయినా లోపల చాలా మదన పడుతుంటారు. ఎందుకంటే ఇస్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా మొత్తానికి ఆయనకి అధిపతి కాబట్టి. ఇది ఇలా జరగటానికి కారణం ఆయన గారిని మోడీ అని పిలవటమే. అందువల్ల నేను అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే, ప్లీజ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ని నరేంద్ర మోడీ, పేపర్లో రాసినా, ఎక్కడ రాసినా, టీవీల్లో చెప్పినా, ఎక్కడైనా సరే నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అని రాయండి. అప్పుడే మనకి నరేంద్ర మోడీ గారి ఈ మన లీడర్ ఏకైక తాటి మీద తీసుకొచ్చిన ఆయన, ఆయనకి పేరు ప్రతిష్టలు చాలా బాగా ఉంటాయి. మన ఇండియా యొక్క పేరు ప్రతిష్టలు కూడా చాలా బాగా ఉంటాయి. అందువల్ల ఎప్పుడు ఈ కట్ చేసి మోడీ అని 4 అక్షరాలు వద్దు, మొత్తం నరేంద్ర మోడీ పిలుచుకోవటం వల్ల చాలా బాగా ఉంటుంది. ఆయన పర్సనల్ ఈఎన్ నెంబర్ ఇప్పుడు ప్రజెంటు
టూ నడుస్తుంది. టూ నడవటం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. రేపు నవంబర్ సెప్టెంబర్ నుంచి ఆయన గారి పర్సనల్ ఇయర్ నెంబర్ మూడు. రాజు యొక్క జాతకం మీదే ప్రజల యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. మూడు అనేది చాలా చాలా మంచిది, ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్. అందువల్ల రేపు సెప్టెంబర్ ఆన్వర్డ్స్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగా ఉంటుంది. ఇంతకు ముందే నేను చెప్పాను, మన షేర్ మార్కెట్ ఆప్షన్ ఒక వారం పెరుగుతుంది ఒక వారం తగ్గుతుంది అని ఇప్పుడు డిసెంబర్లో చెప్పాను. అలాగే మన షేర్ మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు కూడా ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ టూ ఉండటం వల్లనే ఫైనాన్షియల్ స్టేటస్ అప్స్ అండ్ డౌన్స్ అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది. రేపు సెప్టెంబర్ ఈయన గారి డేట్ ఆఫ్ బర్త్ నుంచి చాలా బాగా ఉంటుంది. ఇంకొక విషయానికి వస్తే, మన దేశాన్ని ఇండియా ఇండియా అని ప్రపంచ దేశాలన్నీ ఇండియా అని పిలుస్తుంటాయి. ఇండియా అనేది చాల్డెన్ సిస్టంలో 12వ నెంబర్ వస్తుంది. ఈ 12వ నెంబర్ అనేది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈయన చాలా 12వ నెంబర్లో పేరు ఎవరికి ఉన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎలా అంటే, దీనికి మన న్యూమరాలజీలో డిస్క్రిప్షన్ ఏంటంటే, కాళ్ళకి తాడు కట్టి చెట్టుకి వేలాడి తీస్తే, కాళ్ళుకి అంటే తల్లకిందులుగా ఇచ్చేస్తే మనిషి ఎలా ఉంటాడో ఎలా ఫీల్ అవుతాడో అలా అవుతుంది. అందువల్లనే మన ఇండియన్ ఎకానమీలో ఇంత హ్యూమన్ రిసోర్సెస్ కానీ మెటీరియలిస్ట్ కానీ అన్ని రకాలుగా చాలా గొప్ప దేశం. టెక్నికల్ కానీ టెక్నాలజీగా కానీ మేధస్సు పరంగా కానీ చాలా గొప్ప దేశం. మనది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ మన వాళ్ళే వెళ్ళి వాళ్ళ డెవలప్ చేస్తున్నారు. అయినా మన ఇండియా డెవలపింగ్ కంట్రీ లాగానే ఆగిపోయింది. ఎందుకంటే దాని నెంబరు ఒక సిస్టంలో చాల్డియన్ సిస్టంలో 12 నెంబర్, ఇంకొక పైథాగరస్ సిస్టంలో 28 నెంబర్ వచ్చింది. 28 నెంబర్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటుంది. అందువల్ల ఇండియా అనేది అంత బాగాలేదు. ఇండియా అని మనం ఎంతకాలం పిలిచినా కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ ఇది ఇలాగే ఉంటుంది. అందువల్ల అసలు ఒరిజినల్గా మన దేశ పేరు భారతదేశము, భారత్, BHARAT భారత్ అని పిలిస్తే, BHARAT భారత్ అని పిలిస్తే ఒక సిస్టంలో 15 నెంబర్ అనే ఒక అద్భుతమైన నెంబరు, శుక్రుడికి సంబంధించిన నెంబరు. ఇంకొక సిస్టంలో 23కి సంబంధించిన నెంబరు, 23 ఇది ఫైనాన్షియల్గా నెంబరు, ఆర్థికపరమైన నెంబరు. అందువల్ల మీరు మనకి ఈ ఇండియా అనే పదాన్ని పూర్తిగా తొలగించేసి అన్ని చోట్ల భారత్, BHARAT భారత్ అని పిలుచుకోగలిగితే మన ప్రపంచంలోనే అందరికన్నా ముందుండే దేశంగా, అన్ని రంగాల్లోనూ ముందుండే దేశంగా మనమంతా, మన ఆర్థిక పరిస్థితి, మన జీవన విధానం కూడా ఎలివేట్ అవుతుంది. అందువల్ల ఈ ఇండియా ఉండటం వల్లే మనకి ఇంకా ఇబ్బందులు అవుతున్నాయండి. భారత్ అని పిలుచుకోవటం వల్ల చాలా బాగా ఉంటుంది. అలాగే నేను చైనా వారు అప్పటి నుంచి 1962-63 వారిలో కూడా ఎందుకు మన మీద ఫైట్ చేస్తున్నారు అంటే, చైనా ఈజ్ 15 నెంబర్ అండి. 15 అనేది శుక్రుడికి సంబంధించిన నెంబరు. ఇంకొక సిస్టంలో 26. వాళ్ళు సిస్టమేటిక్గా మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉంటాయి, అందువల్లనే వాళ్ళు సిస్టమేటిక్గా బాగా డెవలప్ అవుతున్నారు. చైనా నెంబర్ 15, ఇండియా నెంబర్ 12. ఈ 12 నెంబర్కి అంటే చాలామంది మన న్యూమరాలజీ మీకు అందరికీ తెలుసుంటుంది, శుక్రుడికి జూపిటర్కి పడదు. అక్కడ 6 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. 6కి 3కి పడదు, 3కి 6కి పడుతుంది. అంటే మన ఇండియా వి లవ్ ది చైనా. మన నెహ్రూ గారి టైంలో కూడా పంచశీల సిద్ధాంతం పెట్టి భారత్ చైనా భాయి భాయ్ అన్నారు. మనము వాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వాళ్ళు మనల్ని ఒక రకంగా శత్రువుల్లాగా చూస్తూ ఉంటారు. ఇంకొక సిస్టంలో 26 అండి. 26 అనేది శనికి సంబంధించిన నెంబరు. మన ఇండియా ఇంకొక సిస్టంలో 28 అంటే 1 సంబంధించిన శనికి సూర్యుడు పడదు. సూర్యుడు మళ్ళీ శనిని కొడుకు కాబట్టి ప్రేమగా చూస్తాడు. అలాగే మన ఇండియా చైనా వాళ్ళని ప్రేమగా చూస్తాం, వాళ్ళు మాత్రం మనల్ని శత్రువులుగా చూస్తారు. అందువల్ల మనం ఈ పొరుగు దేశాల్లో అన్నిట్లోనూ బాగా మంచిగా శ్రీలంక, నేపాల్ వీళ్ళందరూ ప్రపంచంలో మనం బాగా అభివృద్ధి చెందాలి, స్నేహపూర్వకంగా ఉండాలి అంటే న్యూమరాలజీ ఇస్ అ గ్రేట్ సబ్జెక్ట్. దాన్ని 100% కరెక్ట్ అండి. అందువల్ల ఎవరైనా మనకి ఇండియా అని పిలవకుండా అన్ని చోట్ల భారత్, BHARAT భారత్ అని పిలవగలిగితే మనం అన్ని దేశాల్లోనూ అన్ని దేశాలతోనూ సత్సంబంధాలు ఉంటాయి, మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరుగుతుంది, అందరూ మన దగ్గరికి వస్తారండి. ఎందుకంటే మన భారత్ అనే పేరుకి 15వ నెంబర్,
ఒక అద్భుతమైన నెంబర్, ఫ్రెండ్లీ నెంబర్ శుక్రుడు. అండ్ ఇంకొకటి 23 నెంబర్ అండి. 23 ఇస్ వాణిజ్యము, వ్యాపారము, ఇంటెలెక్చువల్, తెలివితేటలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి 23 బుధుడికి సంబంధించిన ఒక సిస్టంలో 6, ఒక సిస్టంలో 5. శుక్ర బుధులు ఉంటారు, శుక్రుడు బుధులు కలిస్తే లక్ష్మీనారాయణ యోగం. అందువల్ల మన ఇండియాని, మన భారత్ అని పిలవటం కానీ ఇండియాని మర్చిపోయాలి. ఆ తర్వాత మన నరేంద్ర మోడీ గారిని, నరేంద్ర మోడీ గారే పేపర్లో కానీ టీవీలో కానీ ఎక్కడ ఏ మాధ్యమంలో అయినా నరేంద్ర మోడీ అని పిలిస్తే మన భవిష్యత్తు ఇంకా చాలా బాగా ఉంటుంది. ఆయన గారు కూడా చాలా బాగా, అందులో నరేంద్ర మోడీ అని పిలిచినప్పుడు ప్రపంచంలో ప్రతి దేశంలో చాలా ఆయన గౌరవించారు. ఎంతోమంది ఐక్యరాజ్య సమితిలో కానీ అన్ని చోట్ల ఆయన్ని చాలా గౌరవించారు. ఇప్పుడు మోడీ అన్న తర్వాత ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ చేశారు, కొంచెం ఆయన గారు కూడా కొంచెం మదన పడుతున్నారు. అందువల్ల ఇది గమనించి అందరూ కూడా నరేంద్ర మోడీ అని పేపరు టీవీలో రాయటము, మన ఇండియాని, భారత్ అని రాస్తే మనం ప్రపంచంలో చాలా మంచి స్థితికి వెళ్ళగలుగుతాము. ఈ సజెషన్ తీసుకొని కొంచెం ఇలా చేయగలిగితే చాలా బాగుంటుంది. ఈ ఇలాంటి ఈ న్యూమరాలజీకి సంబంధించిన అన్ని విషయాలు నేను రాసిన మీడియా న్యూమరాలజిస్ట్ అనే బుక్లో క్లియర్గా రాయటం జరిగిందండి. ఎవరైనా పిల్లల పేర్లు పెట్టుకోవాలన్నా ఏమైనా కానీ ఈ న్యూమరాలజీ, ఈ నా న్యూమరాలజీ అనే బుక్లో డీటెయిల్డ్గా రాయటం జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్డ్గా రాయటం జరిగింది న్యూమరాలజీ. అందువల్ల ఈ నేమ్ అనేది చాలా చాలా ముఖ్యము. అందువల్ల బిడ్డ పుట్టగానే ఎవరైనా కానీ ఒక మంచి జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీ బిడ్డకి 4 రోజులు, 5 రోజులు, 7 రోజులైనా సరే కొంచెం ఓపిక పట్టి ఆ పండితులు ఇచ్చిన పేరు జాగ్రత్తగా చేసుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారిది జలతత్వము, మోడీ అనేది ఏమో అగ్నితత్వం అవ్వటం వల్లే కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. అందువల్ల ఈ తత్వాలు కూడా చూసుకొని చక్కటి పేరు పెట్టించుకొని మీ బిడ్డకి చాలా మంచి జీవితం వస్తుంది. ఏ పేరు పెట్టుకున్నారో ఆ పేరుతోనే పిలుచుకోగలిగితే జీవితంలో చాలా బాగా పైకి వస్తాయి. ఇప్పుడు ఇదివరకు నరేంద్ర మోడీ గారు, ఇప్పుడు మోడీ అంటున్నారు. ఇలా ఇది కాకుండా ఒక పేరు పెట్టుకొని ఆ తత్వాలకు అనుగుణంగా, నక్షత్రాలకు అనుగుణంగా, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మంచి పేరు పెట్టుకోగలిగితే, అది ఇందాక చెప్పాను కదా ఇండియా అయితే కొంచెం ఇబ్బందులు అవుతాయి, భారత్ ఇస్ ఎ వెరీ వెరీ గుడ్, ఇలా కనుక మంచి పేరు పెట్టుకొని బిడ్డలకి చేసుకోగలిగితే మీరు ఆస్తులు ఇవ్వకపోయినా బిడ్డ చాలా మంచి జీవితం, మంచి భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మన నాయకులు కానీ ఎవరైనా కానీ మన ఇండియా అనేది మర్చిపోదాం, భారత్ అని పిలుద్దాం, అన్ని చోట్ల భారత్ భారత్ అని పిలుద్దాం. మన భారత్ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్, అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఈ వీడియో చూసినందుకు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, నమస్తే.